ఆంధ్రప్రదేశ్ లో ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లాలపై కసరత్తు దాదాపు పూర్తయింది. ఉగాదికి ఇంకా 2 రోజులే ఉండడంతో జిల్లాల ఏర్పాటులో తుది నిర్ణయం ఎలా ఉండబోతోందోనన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్లో ఏముండబోతోంది, ఎవరి డిమాండ్లను సీఎం పరిగణలోకి తీసుకోబోతున్నారు అనే అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బుధవారం జరిగే సమావేశంలో గతంలో ఇచ్చిన జిల్లాల నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు, జిల్లా పేర్లు, కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లపై పూర్తి స్పష్టత రానుంది. జిల్లాల పేర్లు, పరిధుల కంటే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా వచ్చిన డిమాండ్లు, విజ్ఞప్తుల ఆధారంగా రెవెన్యూ డివిజన్లపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అయితే మండలాలు, గ్రామాలను వేరే జిల్లాల్లోకి మార్చే అంశంపైనే సందిగ్ధత నెలకొంది. ఈ డిమాండ్లపై అధికారులు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వీటిపై ముఖ్యమంత్రే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికి కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు పండుగ కంటే ముందే తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.